నమస్కారం, ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. కళతెప్పిన కళ్యాణం, అనకాపల్లి గౌరపాలెంలో నిరాడంబరంగా నూతన వధూవరులకు పెళ్లి. అక్కయ్యపాలెంలో అష్టదిగ్బంధనం, కొనసాగుతున్న కరోనా కట్టడి. ఈ నెల 15 నుండి మలి విడత ఉచిత రేషన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు. పెళ్లిళ్లపై కరోనా దెబ్బ, వాయిదా పడ్డ వివాహాలు. వార్డుల్లో నేతల కరోనా సాయం, 36 వార్డులో కాయగూరలు పంపిణీ చేసిన కేదారలక్ష్మి. వార్తలన్నీ వివరాలకెళ్దాం. అంగరంగ వైభవంగా జరగాల్సిన కళ్యాణ వేడుక కరోనా కారణంగా కలతప్పిపోయింది. లాక్డౌన్ అమల నేపథ్యంలో బంధుమిత్రుల సందడి, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సహపంక్తి భోజనాలు ఇవేమీ లేకుండానే వివాహ వేడుక సాదాసీదాగా సాగిపోయింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదర్శవంతంగా చేసుకున్న ఈ వివాహం విశాఖ జిల్లాలో జరిగింది. పెళ్ళంటేనే సందడి, బంధుమిత్రుల కోలాహలం, పెద్ద మనుషుల హడావిడి, డుమ్ డుమ్ పిప్పి అంటూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మోత, డీజేలు హోరు, రుచికరమైన వంటకాలు, విందు భోజనాలు, ఇలా అన్నీ కలబోసుకొని ఊరు వాడా అదిరిపోయేలా జరిగే వివాహ వేడుకలు కరోనా దెబ్బకు కామైపోయాయి. లాక్డౌన్ నిబంధనల కారణంగా చప్పుడు కాకుండా, అతిథులు లేకుండా సైలెంట్గా కళ్యాణ కార్యక్రమం కానిచ్చేస్తున్నారు. ఇలాంటి వివాహమే విశాఖ జిల్లాలో ఒకటి జరిగింది. జిల్లాలోని అనకాపల్లి గవరపాలెం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రసాద్, సౌజన్యల వివాహానికి 4 నెలల క్రితమే పెద్దలు సుముహూర్తం నిర్ణయించారు. ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయి. అయితే ఇంతలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన కళ్యాణం లాక్డౌన్కు సహకరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ నిరాడంబరంగా నూతన వధూవరులు తల్లిదండ్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇరువురు తల్లిదండ్రులు, పురోహితుడు, ఆ 7 సాక్షిగా 7 నడిచి 3 బంధంతో భార్యాభర్తలయ్యారు. కరోనా కష్టకాలంలో ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఒకటైన ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలిచారు. నగరంలో లాక్డౌన్ కట్టడి కొనసాగుతోంది. ప్రధానంగా అక్కయ్యపాలెం ప్రాంతంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారించింది. పోలీసులు అన్ని రోడ్లను దిగ్బంధనం చేసి చాలా మేరకు రాకపోకలను నియంత్రించారు. ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అప్పుడప్పుడు రోడ్డుపైకి వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి లాక్డౌన్ లాభాలను తెలియచేసి ఇంటికి పంపిస్తున్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా పనులకు దూరమై ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 2వ విడత ఉచిత రేషన్ పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కందిపప్పుకు బదులు శనగపప్పు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఒక్కో డిపోకు అదనంగా 3 కౌంటర్లు అధికారులు ఏర్పాటు చేయనున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఇళ్లకు పరిమితమైన తెల్ల రేషన్ కార్డుదారులకు 9వ విడత ఉచిత రేషన్ అందిస్తున్న ప్రభుత్వం మలి విడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ నుండి చేపట్టనున్న 2వ విడత పంపిణీలో రేషన్ డిపోల వద్ద జనం బారులు తీరకుండా ఉండేందుకు గాను ప్రతి రేషన్ డిపోకు అదనంగా 3 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా శనివారం నుండే రోజుకో రంగు టోకెన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు.
అదనపు కౌంటర్ల కోసం సమీపంలోని అంగన్వాడీ, గ్రామ వార్డు సచివాలయ, సామాజిక భవనాలను వినియోగించనున్నారు. 3 రోజుల వ్యవధిలో పంపిణీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 1650, నగరంలో 487 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 12.45 లక్షల కార్డులున్నాయి. రెడ్ జోన్ల పరిధిలోని ప్రజలకు ఇళ్లకే వెళ్లి ఉచిత రేషన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా పెళ్లి బాజాలకు బ్రేక్ పడింది. పెళ్లిళ్లతో సందడిని సంతరించుకోవాల్సిన చైత్ర వైశాఖ మాసాలు కరోనా దెబ్బకు బోసిపోయాయి. నిశ్చయమైపోయిన పెళ్లి ముహూర్తాలను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మన దేశాన్ని సైతం భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా కట్టడి ఆంక్షల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. భౌతిక దూరం పాటించాలి, జనం ఒకచోట గుమ్మికూడదన్న నిబంధనలు వివాహాది శుభకార్యాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కరోనా దెబ్బకు తిథులు, నక్షత్రాలు, జాతకాలు చూసి పెట్టిన ముహూర్తాలను సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ళు తెలుగు నెలలైన ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో ఎక్కువగా జరుగుతాయి. గత నెలలోనే చాలా మేరకు ముహూర్తాలు కట్టించుకొని అనేక మంది పెళ్లిళ్ళు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కరోనా విజృంభిస్తుండటంతో శుభముహూర్తాలు వాయిదా వేసుకోక తప్పలేదు. ఏటా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో ఒక్క మన రాష్ట్రంలోనే 60 నుండి 70 వేల వరకు వివాహాలు జరుగుతుంటాయి. ఈ నెల 4వ తేదీ 8, 9, 11, 14, 16, 17, 30 తేదీలతో పాటు మే నెల 1వ తేదీ నుండి మంచి ముహూర్తాలున్నాయి. ఇందుకుగాను ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాలు, హోటళ్లు వేదికలుగా సిద్ధమైపోయాయి. వీటితో పాటు పురోహితులు, క్యాటరింగ్, డెకరేషన్, లైటింగ్, సన్నాయి, బ్యాండ్ మేళం, ఈవెంట్ నిర్వాహకులు ఇలా అందరూ రెడీ అయ్యారు. అయితే ఇంతలో ముంచుకొచ్చిన కరోనా వైరస్ ఈ సందడిపైన నీళ్లు చల్లింది. దీంతో చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సింహగిరిపై జరగాల్సిన వందలాది పెళ్లిళ్లు వాయిదా పడడంతో అప్పన్న ఆదాయానికి గండిపడింది. ఈ కళ్యాణమండపంలో డ్రైవర్గా నేను సరుకులు రవాణాది చేస్తున్నానండి. అన్నీ ఆగిపోయిన వల్ల మాకు కోసాగారం ఆగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ మ్యారేజ్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయి దానివల్ల ప్రజలంతా, మా స్టాఫ్, మా డ్రైవర్లు అందరం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లైటింగ్, అలాగే ఈ వంట చేసిన వాళ్ళు, వినితో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుందండి. చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ఈ కళ్యాణమండపం మ్యారేజీలు లేక, డబ్బులు లేక, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇవన్నీ మరి ఎప్పుడు మాకు పండిస్తారో తెలియదండి. కరోనా కారణంగా తిండికి ఇబ్బందులు పడుతున్న 36వ వార్డు మంతావారి వీధి సాలిపేట ప్రజలకు స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార లక్ష్మి ఇంటింటికి వెళ్లి కాయగూరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేదార లక్ష్మి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనాకు సంబంధించి ఈ కర్ఫ్యూ వల్ల చాలామంది, మరి అందరూ పేదవాళ్ళు లాంటి వాళ్ళు, ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళు, రోడ్డు సైడ్ని అమ్ముకునే వాళ్ళు చాలామంది ఇళ్లల్లో ఉండడంలోని ఈ లాక్డౌన్ కారణంగా కొంచెం ఇబ్బందులు జరుగుతుంది. అంటే ఆర్థికంగా ఇబ్బంది. అంతవారి వీధిలో సుమారు 800 కుటుంబాలకు కూడా వెజిటేబుల్, ఒక 5 కేజీలు వెజిటేబుల్స్ ఇచ్చి, మాస్కులు ఇచ్చి, హోమియోపతి మెడిసిన్ ఇచ్చి పంపడం జరిగింది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, మరి వేరే వార్డుకు సంబంధించి తర్వాత రజక వీధి, ఈ వీధులన్నీ కూడా మేము ఉన్నామా, మాకు కూడా మీరు సహాయం చేయండి అని నాకు ఫోన్ చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు మార్నింగ్ 7 నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి, కరోనా ఉంది, జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, బయటికి ఎవరు రావద్దు, మరి ఈ లాక్డౌన్ కారణంగా అంటే మనకి ఎంత, మన ఇంట్లో ఉంటాం కాబట్టి మనం సేఫ్గా ఉంటాం, బయటకు వస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ఇంటికి వెళ్ళి మెడిసిన్ ఇస్తూ, మాస్కులు ఇస్తూ, వెజిటేబుల్, కాయగూరలు ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనాని మన తరిమి కొట్టడానికి ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా పాటించండి, సమయాన్ని పాటించాలి, ఒకరికొకరు మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మరి మాస్కులు వేసుకోవాలి, తర్వాత గ్లౌజెస్ వేసుకోవాలి, మరి ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంటే దగ్గు, జ్వరము ఇలా ఏదైనా సింప్టమ్ కనిపిస్తే కనుక డాక్టర్స్కి వెంటనే సంప్రదించి దాన్ని కూడా నివారించుకోవడానికి. కరోనా దెబ్బకు పౌల్ట్రీ రంగం కుదేలైంది. వైరస్ వ్యాప్తి తొలినాలలో పుకార్ల కారణంగా నాడు చికెన్ వినియోగం, ధరలు పాతాళానికి పడిపోగా నేడు వినియోగం, ధరలు బాగున్నప్పటికీ దానా కొరతతో కోళ్ల పరిశ్రమ నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. కన్నబిడ్డల్లా సాగుతున్న కోళ్లు తిండి లేక ఆకలి చావులు చస్తుండటంతో పౌల్ట్రీ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కరోనా కారణంగా కుదేలైన కోళ్ల పరిశ్రమపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో కీలకమైన రంగాల్లో ఒకటైన పౌల్ట్రీ రంగం కరోనా దెబ్బకు కుదేలైంది. మొదట చికెను గుడ్లు తినడం వల్ల కరోనా వస్తుందంటూ పెద్ద ఎత్తున పుకార్లు రావడంతో కోడి మాంసం వినియోగంతో పాటు ధరలు కూడా విపరీతంగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వదంతులు సద్దుమణిగి చికెన్ గుడ్లు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని, తద్వారా కరోనాను తట్టుకునే శక్తి లభిస్తుందని చేపట్టిన ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. ఇటీవల చికెన్ వినియోగంతో పాటు ధరలు కూడా పెరిగాయి. దీంతో పుంజుకుంటుందనుకున్న పౌల్ట్రీ పరిశ్రమపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా దానా కొరత రూపంలో మరోమారు పిడుగుపడింది. కోళ్ల దానా తయారీకి వినియోగించే సోయా, మొక్కజొన్న, సజ్జల సరఫరా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కూలీలు పనులకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కోళ్ల మేతకు కరువచ్చి పడింది. ఏపుగా పెరగాల్సిన కోళ్లు బక్క చిక్కిపోవడంతో తిండి లేక ఆకలి చావులు చస్తున్నాయి. కోళ్లను బతికించుకోలేని కోళ్ల పరిశ్రమ రైతులు లబో దిబో అంటున్నారు. 84లో వచ్చామండి వైజాగ్, విజయవాడ నుంచి. విజయవాడ నుంచి వైజాగ్ వచ్చాము. ఏదో పౌల్ట్రీ మీదే కమల పక్కలేసు బాగా అలా అలా జరిగి డెవలప్ చేసుకుని బాగా లైన్లోకి వచ్చాం. ఉదు తుఫాన్ వచ్చింది. ఉదు తుఫాన్ నుంచి ఎలా కోలుకుంటా ఉండేదానికి ఇలా జరిగింది. ఏం లేదండి, ఇదంతా ఎంత కష్టపడ్డా ఒక దారి తీసుకొచ్చాం. ఏదో బతుకుదాం కదా అని చెప్పి నిలబడతా ఉంటే ఇలా వస్తే తడితడికి ఎన్ని బాధలు. తుఫాన్ వచ్చినప్పుడు నాశనం అయిపోయాం. మళ్ళీ ఆధారంగా తీసుకుని ఏదో పైకి వచ్చాం. మళ్ళీ ఇది వచ్చి ఎంత దెబ్బ కొట్టింది, ఎలా బతుకుతాం? మాకు ఏదో ఒక దారి చూపెడితేనే మేము బతకగలుగుతాం. లేదని అంటే ఏ జరగాలంటే జరుగుతుంది అంతే. మేము మా కోళ్ళకి మేత కూడా లేదు, ఈ పరిస్థితిలో ఉంది దారుణంగా అని చెప్పాను అన్నాను. ఏ జాతీయ విభక్తి అనేది అమల్లోకి వస్తే అందరికీ జరిగితే మీకు కూడా అలాగే జరుగుతుందమ్మా. తప్పకుండా ఒకవేళ అమలు చేస్తే మాత్రం నేను కనుక్కుని మీకు న్యాయం చేస్తాను అని అన్నారు. ఆ 30,000 కోళ్ళకి కూడా కనీసం వాటికి ఒక రోజుకి ఒక పూట కూడా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామండి మేము. అలాంటిది ఫీడ్ తీసుకొద్దామన్నా ఫీడ్ దొరికేది కాదండి. పోనీ ఏదన్నా ఏదో రకంగా ఎలాగైనా చెప్పి తీసుకొద్దామని అంటే ఆ ఫీడ్ రేట్లు ఇష్టానుసారంగా పెంచేసి మాకు కనీసం దానికి ఒక పూట కూడా తిండి పెట్టలేని పరిస్థితిలో తెచ్చారండి. ఖరీదులో పోనీ ఏదో రకంగా వాటిని బతికించుకుందాం, ఒక రోజు కాబట్టి ఒక రోజైనా రేట్ వస్తుందని ఆశతో చేసామండి. అన్నాళ్ళు ఇంకా నెల రోజులు వాటిని అలా చేసి ఇంకా మన పరిస్థితి మన చేతిలో లేదని చెప్పి ఊరూరు తీసుకెళ్ళి 3 కేజీలు కోడిని 20 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా లాస్ట్ మూమెంట్లో 10 రూపాయలు కూడా అమ్మేశామండి కోడి. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ ఆంక్షల కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు స్థానిక 27వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలప సర్వేశ్వరరెడ్డి నెహ్రూ నగర్ దొండపర్తి సమీపంలోని సాయిబాబా గుడివీధి ఇందిరా సంజీవ్ భీమ్ కాలనీ దోబీ కాలనీ వాసులకు బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల దేశంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగనే మా వార్డులో, మన రాష్ట్రంలో మన వార్డులో కూడా చాలా పేద కుటుంబీకులు ఉన్నారు. నిత్యం కూలి పనికి వెళ్ళి వచ్చి గడిస్తే కానీ జరిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ మేము గుర్తించగలిగి కొంతమందికి అలా కొన్ని కొన్ని ఏరియాలు భాగంగా రోజుకి ఒక సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం మేము మా కార్యకర్తలతో మేము తలపెట్టామండి. ఈ రోజు మేము ఇక్కడ దొండపర్తి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న కుమరవీధి, పండావ వీధి, అలాగే 2 సాయిబాబా గుళ్ళు, చుక్కవారి వీధి, ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మేము అన్నదాన కార్యక్రమానికి ప్లాన్ చేసుకొని ఈ రోజు అందరికి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది దొండపర్తి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. దానివల్ల ఏంటంటే నిత్యావసర సరుకులు అందరికీ కూడా అన్ని అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమంది వండుకోవడానికి తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి దొరికితే ఒకటి దొరకలేని పరిస్థితిలో ఉండడం వల్ల మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం డైలీ చేసే కార్యక్రమంలో ఈ రోజు భాగంగా ఈ యొక్క 4 వీధులు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. పలు రంగాలను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా ఆతిథ్య రంగాన్ని సైతం విడిచిపెట్టలేదు. కరోనా కర్ఫ్యూ ధాటికి చిరు హోటళ్లు, ఆన్లైన్ ఫుడ్ పాత్, ఫుడ్ బిజినెస్ కూడా కుదేలైంది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ వాయువేగంతో విస్తరిస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పుడు మన దేశంలోనూ రెండో దశకు చేరుకుని పర్యాటక, వాణిజ్య, వినోద, రవాణా రంగాలతో పాటు ఆతిథ్య రంగంపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జూలు విధిల్చిన పంజాబ్ విస్తృతున్న కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ఒక్కటే పరిష్కార మార్గమని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కఠిన నిబంధనలతో ప్రజలను బలవంతంగా ఇళ్లకు పరిమితం చేస్తున్నాయి. పాలకులు, అధికారుల శ్రద్ధ, సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన, శ్రద్ధ పెరిగాయి. దీంతో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదు. పైగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపే నిత్యావసర వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ఒక ప్రాంతంలోనికి వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కబలిస్తోంది. భౌతిక దూరం పాటించాలి, శుచి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రచారం నేపథ్యంలో బయట ఫుడ్కు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆన్లైన్ ఫుడ్ బిజినెస్తో పాటు చిరు వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనాకు వ్యాపారాలు కుదేలవ్వడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క లాక్డౌన్ మొదలుపెట్టి ఈ రోజున 15 డేస్ పైన అయిపోయింది సార్ సుమారుగా. అయితే ఆ రోజు నుంచి మేము ఈరోజు వరకు మా వెండర్స్ అందరూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ జీవిస్తున్నాం సార్. అనకూడదు కానీ బయటకు వచ్చి చెప్పుకోలేని బాధ. పెద్ద పెద్ద హోటల్లో కూడా ఈ రోజున 10 మంది, 20 మంది, 60 మంది, 70 మంది పనిచేసే హోటళ్ళు కూడా మూసుకొని కూర్చున్నారు. వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. తదుపరి మాలాంటి వెండర్స్కి డైలీ వేజ్ అసలు అనకూడదు. ఈరోజు తీసుకెళ్తే ఈరోజు మాకు గడిచే ప్రజలు ఎంతోమంది రోడ్డు మీద జీవనోపాధి చేసుకుంటూ జీవిస్తున్నాం. అటువంటి వాళ్ళు అందరం చెప్పుకోలేని బాధతో జీవిస్తున్నాం. కానీ ప్రభుత్వం చేసినటువంటి లాక్డౌన్ చాలా సంతోషకరమే ప్రజానీకానికి అందరికీ. మేము మా కోసం చేశారు కాబట్టి మేము చాలా హర్షణీయం వ్యక్తం చేశాం. వెండర్స్ అందరూ రోడ్డు మీద మాలాంటి ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ డైలీ కూలి వాళ్ళందరూ అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం తరపు నుంచి మాకు కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తే ఈ వెండర్స్ ఇంచుమించుగా సిటీలో 15,000 మంది పైన ఉన్నారండి. అటువంటి వాళ్ళని అందరికీ ఐడి కార్డులు గుర్తించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తే ఆ యొక్క మా దగ్గర పనిచేసే పని వాళ్ళు కానీ మేము కానీ కొద్ది సంతోషంగా మీరు ఇంకా లాక్డౌన్ పెంచినా మేము సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎవరు కాలే ఏం చేసుకోవాలా అన్న భయంతో జీవిస్తున్నారు సార్. ఇంట్లోంచి బయటకు రాలేకపోయినా సరే ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనకి కట్టుబడుతూ మేమందరం రోడ్డు మీదకి రాకుండా ఈరోజు వరకు జీవిస్తున్నాం. కానీ ఈ రోజు నుంచి ఎలా జీవించాలని భయంతో జీవిస్తున్నాం. విశాఖపట్నంలో కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెండర్స్ అందరినీ గుర్తించుకొని మాకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా చాలా సంతోషిస్తామని మరీ మనవి చేస్తున్నాం సార్. కరోనా ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి సేల్స్ ఫీల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ నిర్వహించారు. మద్దిలపారెం పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆహార పొట్లాలు అందజేశారు. సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. మాది సేల్స్ ఫీల్డ్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. మేమందరం కూడా రిప్రజెంటేటివ్స్ అండి. ఎఫ్ఎంసీజీ, బేవరేజెస్, తర్వాత లిక్కర్ కంపెనీ, ఈ కంపెనీస్ తాలూకా అసోసియేషన్ అనమాట. ఆంధ్రాలో మాది 2003 నుంచి ఉంది అసోసియేషను. అయితే మేము సామాజికంగా ఇప్పుడు అంతా కరోనా నిమిత్తంగా చాలామంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు అందరూ పడుతున్నారన్న దృష్ట్యా మేము ఒక 400 మందికి అనుకుని ఆలోచించుకుని అందరం ఒకరికొకళ్ళం సాయం చేసుకుని అందరికీ చేద్దాం. మన వీళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసులకి, అలాగే వలస వెళ్తూ వాళ్ళకి ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక 400 మందికి ఇవాళ ఇద్దామని మేము అనుకున్నాము. అయితే నిన్నటి నుంచి కొద్దిగా రూల్స్ మారడం వల్ల చాలామంది కూడా ఏమంటున్నారంటే ఫుడ్ కాకుండా రైసు ఇలాంటివన్నీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి అని అంటున్నారు. అందుకు ఈ లాక్డౌన్ కూడా ఈ ఇబ్బందులు ఇంకా
పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మేము వచ్చే వారం మళ్ళీ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాల్లో మళ్ళీ చేద్దామనేసి మేము ఆలోచనలో పడ్డామండి. లాక్డౌన్ నేపథ్యంలో జీవీఎంసీ పరిధి 90వ వార్డు లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ కొండవాల్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు స్థానిక వైసీపీ ఆధ్వర్యంలో కాయగూరల పంపిణీ నిర్వహించారు. వార్డు అధ్యక్షులు చుక్కా ప్రసాద్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ల చేతుల మీదుగా కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నందున ప్రజలు ఇళ్లు దాటి బయటికి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రచార కమిటీ అధ్యక్షులు ఆల్ఫా కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, చుక్కా యామిని, వార్డు కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషను కందిపప్పు ఇవ్వడమే కాకుండా మరి లేని వారికి వెజిటబుల్స్ అని మీరు చూస్తున్నారు. కొండవార ప్రాంతంలో లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ పశ్చిమ నియోజకవర్గంలో పూర్తి కొండ, ఈ కొండ మీద నుంచి కిందకి దిగి సామాన్లు తెచ్చుకోవాలన్నా దిగాలన్నా ప్రమాదం. కానీ అలాంటి ప్రాంతానికి నేరుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఇక్కడే వాళ్ళకి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మరి ఆ కాయగూరలు వాళ్ళందరికీ ఇవ్వడం, వెజిటబుల్స్ కొంత సహకారాన్ని అందించినందుకు ఈ యొక్క ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కరోనా బారిన పడకుండా అందరూ కూడా స్వీయ రక్షణలో ఉండాలి, ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది, ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ మీ దగ్గరలో వాలంటీర్స్ ఉంటారు, వాలంటీర్స్ సమాచారం ఇవ్వండి, తక్షణం మేము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ, పోలీసు, మెడికల్ సిబ్బందికి దాడి రమణ, చిట్టి యువసేన ఆధ్వర్యంలో అల్పాహారం అలాగే భోజనం పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాడి రమణ చిట్టి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటికి పరిమితం కావడంతో వారి ఆదాయ వనరులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు సొంత నిధులతో 3 పూట్ల భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆడారి బలరాం, ఆళ్ల రమణ, ఆళ్ల నోకరాజు గుప్తా, పెతకంశెట్టి ఈశ్వరరావు, డిఆర్సీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రజలు అల్లాడిపోతుండో పేదవాడన్నోడికి ఆకలతో అలమటిస్తుంటే మా ట్రస్ట్ తరపుని ప్రజలకు ఏదో సేవ చేయాలి కదని ముందుకు అడిగేసి ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. కరోనా వచ్చిన కానీ డైలీ మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు, ఉదయం అల్పాహారం ప్రతి పేదవాడికి, అలాగే మనకు సర్వీస్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు, రేషన్ డీలర్ వాళ్ళకి, రైతులు రోడ్డు పోయారు ఆకలేసి ప్రతి వాడికి అందుబాటులో ఉంచేటట్లుగా మేము ఒక పెనాల్కి తయారు చేసి రోజుకి సుమారుగా 500 వరకు భోజనాలు, అలాగే మన రైతు బజార్ దగ్గర చలివేందర్లో మజ్జికి మంచిలో నిచ్చు మన పెందూరు జనసుల్లో పెందూరు నుంచి ఇంచుమించి సరిపెళ్ళి స్టార్ట్ చేసి గోపాలపట్నం బంతు వరకు ఎక్కడే పేదవాడున్నా సరే ఆకలి తీర్చడానికి బీఆర్టీటీ చార్ట్ పూల్స్ నుంచి కష్టపడుతూ మా సైన్యం అంతా ప్రతి వాళ్ళకి అందుబాటులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ, పోలీసు, మెడికల్ సిబ్బందికి కంచరపాలెం వైసీపీ నేత ధర్మాల ఆనందకుమార్ రెడ్డి భోజనం పంపిణీ నిర్వహిస్తున్నారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో సిబ్బందితో పాటు రోడ్లపై యాచకులకు కూడా భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. ఓకే సరే, అలా పట్టుకోండి దగ్గరండి. కరోనా ఇప్పుడు నివారణలో భాగంగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న సిబ్బందికి సేవ చేయాలన్న సంకల్పంతో
మేము స్థానిక సిబ్బందికి చేతనైన సాయంగా వెజ్ బిర్యానీతో పాటు చల్లని మజ్జిగ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా శానిటరీ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సచివాలయాల్లో సేవలు అందిస్తున్న సిబ్బంది అందరికీ మాకు చేతనైన సాయంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరోనా వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మా సొంత నిధులతో అనేక కార్యక్రమాలు ప్రయత్నించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కంచరపాలెం, కప్రాడ స్థానిక 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు మరియు శానిటేషన్ సిబ్బందికి గురుద్వారాలో కూడా ఇప్పుడు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ తప్పిన కళ్యాణం, అనకాపల్లి గౌరపాలెంలో నిరాడంబరంగా నూతన వధూవరులకు పెళ్లి. అక్కయ్యపాలెంలో అష్ట దిగ్బంధనం, కొనసాగుతున్న కరోనా కట్టడి. ఈ నెల 15 నుండి మలి విడత ఉచిత రేషన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు. పెళ్లిళ్లపై కరోనా దెబ్బ, వాయిదా పడ్డ వివాహాలు. వార్డుల్లో నేతల కరోనా సాయం, 36వ వార్డులో కాయగూరల పంపిణీ చేసిన కేదారి లక్ష్మి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.